నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త ఉదయం, కొత్త రోజు అండ్ కొత్త వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసిన అండ్ ఈరోజు హ్యాపీ హోలీ అందరికి. హోలీ ఈరోజు హ్యావ్ ఎ సేఫ్ హోలీ అండ్ న్యాచురల్ కలర్స్ వాడండి, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకండి. ఎందుకంటే మీ స్కిన్ కూడా మంచిగా కావు అండ్ నేచర్ కి కూడా మంచిగా కావు. మన ప్లాన్ ఏంటంటే, నేను మా నైబర్ జేసుబాయ్ అని ఉన్నాడు, సో వాళ్ళ ఫామ్ ల్యాండ్ కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో, సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆ ఫామ్ ల్యాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాము. రిటర్న్ అయ్యేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిటర్న్ అవుదాము. అండ్ అక్కడ నుంచి వచ్చినాక కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళొచ్చినాక నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నా మీకు చెప్తా. అండ్ లగేజ్ కూడా మొత్తం, అంటే లగేజ్ అంటే ఏం లేదు, నా డ్రోన్, నాకు కావాల్సిన గేర్ అంతా ఆల్రెడీ బ్యాగ్ లో సెట్ చేసుకున్నా. బయలుదేరదాం పదండి. ఈ గ్లౌజెస్ చాలా టైట్ ఉంటాయి, కానీ ఇంకా ఇవి తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. తీసుకోవాలని ఉంది కొత్త గ్లౌజులు, ఆల్రెడీ వీటికి 3,000 పెట్టినా, మళ్ళా ఇంకొక కొత్త గ్లౌజ్ అంటే మళ్ళీ 3,000 పెట్టాలి. సో ఎట్లా వేసుకున్నాం ఇవి. పోయేదో 50 కిలోమీటర్లే, కానీ నేనైతే ఎట్లా తయారైనా అంటే ఏదో పెద్ద లాంగ్ రైడ్కి వెళ్ళినట్టు తయారైనా. నేను రెడీగా ఉన్నాడు, పద, నిన్ను ఫాలో అయిపోతా, నేను వెనకాల వచ్చేస్తా. జేసుబాయ్ది ప్రాపర్ గేర్ ఉంది, అంటున్నారు రైడింగ్ ప్యాంట్ లేదు నా దగ్గర, ఓన్లీ జాకెట్, అప్పర్ జాకెట్ అండ్ గేర్ కూడా బాగా కనిపిస్తుంది జేసుబాయ్ది. నాకు ఈ బైక్ది వెనకాల బ్యాక్ అంటే ఇంటిగ్రేటెడ్ టెయిల్ లైట్ వచ్చింది కదా ఇండికేటర్స్లా, అది బాగా నచ్చుతుంది. ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ లద్దాఖ్ రైడ్ వేసి వచ్చారు వీళ్ళు, అంటే అన్న ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్, మొత్తం 4 గ్యాంగ్. నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లాన్ ఉంది వెళ్ళేది, చూద్దాం. మస్తు అనిపిస్తుంది బైక్ అండ్ నాకు ఈ కలర్ కూడా బాగా అనిపిస్తుంది దీనిది. ఈరోజు మనకు రోడ్డు మీద రకరకాల ముఖాలు కనిపిస్తాయి చూడండి. ఇట్లా ఎవరైనా కో రైడర్ ఉంటే, అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న కో రైడర్ ఉంటే మంచి అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే, ఎందుకంటే చాలా లాంగ్ రైడ్స్ వేసిండు కదా, సో మంచి నాలెడ్జ్ ఉంది భయ్యాకి రైడింగ్ పైన. నేను అంత పెద్ద లాంగ్ రైడ్ ఏం వేయలేదు, నేను వేసిన లాంగ్ రైడ్ అంటే బండిపైన శ్రీశైలం ఒకటే ఇప్పటి వరకు, అంటే ఎక్కువ డిస్టెన్స్. లాంగ్ రైడ్ వేద్దామన్నా ప్రాపర్ టూరింగ్ బైక్ ఉంటేనే వేయగలుగుతాం, లేకపోతే కంఫర్టబుల్గా ఉండలేము రైడ్ చేసేటప్పుడు, బైక్ కంఫర్ట్ లేకపోతే. ఈరోజు జిమ్ వెళ్ళాలి, ఈరోజు హోలీ కదా. ప్రేమ్ కూడా కాల్ చేయలేడు నాకు జిమ్కి పోదామని, మనోడు కూడా బిజీ ఉండొచ్చు, అందుకే లైట్ తీసుకున్నాను నేను కూడా, ఎట్లాగో ఇట్లా వెళ్ళే ఇటు వెళ్ళేది కదా అని. ఓ బాబు, ఫోను, 2 క్యాన్లు, కొంచెం రోడ్డు కూడా చూసి నడుపు. జయ శ్రీరామ్, మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసాను మ్యామ్. రైడ్ చిన్నది కానీ పెద్దది కానీ దేవుని మొక్కుకొని వెళ్తే అంత మంచి అవుతుంది. బండిగానికి కూడా కాల్ చేసి నిన్ను అడిగిన, జాయిన్ అయితే వారా బండి తీసుకున్నావు కదా డామినార్ అని, అంటే ఆయనకి ఈరోజు ఆఫీస్ ఉంది నేను రానని చెప్పాడు. ఇప్పుడు టైం 8:17 అవుతుంది కదా, ఎండ్ ఉంది కానీ అంత వేడి తగులుతలేదు. ఓకే, యామ్జాల్ రూట్ తీసుకుంటున్నాం మేము. జేసుబాయ్కి ఇంటర్కామ్ ఉంటే మంచిగా ఉంటుండే, మంచి ఇద్దరం కనెక్ట్ చేసుకుంటే ఈ వైజర్ ఎత్తి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు. అయితే నేను గోప్రోని కొంచెం ఎక్స్టెండ్ చేసి మౌంట్ చేసిన ఇప్పుడు ప్రస్తుతానికి, సో దాని యాంగిల్ ఎట్లొస్తుందా అనేది నాకు ఇప్పుడు ఇంకా ఐడియా లేదు, ఇప్పుడు ఈ రికార్డింగ్ చూస్తే తెలుస్తుంది. చాలా రోజుల నుంచి అనుకుండే వెళ్దామని, ఇంకా జేసుబాయ్ కొంచెం బిజీ ఉండి మధ్య మధ్యలో బెంగళూరు వెళ్తుంటాడు అనమాట వర్క్ మీద, సో టైం కుదరక వెళ్ళలేదు. ఫైనల్గా ఈరోజు అయితే వెళ్తున్నాము. ఒక్కరు కూడా హోలీ ఆడినట్టు కనిపిస్తూనే లేరు రోడ్ల మీద. 8:45 ఒక్కళ్ళు కనిపించారు అనగానే. ఇది మేము అడ్వెంచర్ థీమ్ పార్క్ వెళ్ళాం కదా, నా బ్లాగ్లో ఉంటుంది, సో అదే రూట్, అడ్వెంచర్ థీమ్ పార్క్ వెళ్ళే రూట్ ఇది. చూడండి ఆ బ్లాగ్ కూడా బాగుంటుంది. డిస్ట్రిక్ట్ గ్రావిటీకి వెళ్ళే రూట్ ఇది. బ్లాగ్ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తారు చాలామంది కానీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, సో నా వీడియోస్ మీరు టైం తీసుకొని చూస్తారు కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన వీడియోది. అండ్ వీడియో చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది. సో మీ సపోర్ట్ లేకుండా ఏది కూడా కాదు. సో మన ఫ్యామిలీ పెద్దగా కావాలంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా వీడియోకి లైక్ కొట్టాలి, అండ్ నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే మన యూట్యూబ్ ఫ్యామిలీ గ్రో అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ డూ దీస్ త్రీ థింగ్స్ మన ఛానల్ కోసం. హోలీ రోజు నేను హోలీ ఆడకుండా మంచిగా రైడ్ వేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఈ హోలీ ఆడాలన్నా నాకు అంటే చిన్న ఉన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ అయితే లేదు ఇప్పుడు హోలీ ఆడనీకి. మంచి గ్రీనరీ ఉంది. ఎగరేద్దామా, ఇక్కడ ఎగరేద్దామా? మస్తు ఉంది ప్లేస్. డ్రోన్ ఎగరేద్దాం. డ్రోన్ ఎగరేయడానికి మంచి స్పాట్ వెతుకుతున్నాం మేమిద్దరం. ఇక్కడ కూడా బాగుంది, మంచి గ్రీనరీ ఉంది. ఇంకో కెనల్ ఉందంట అక్కడ, బాగుంటుంది అంటుంది జేసుభాయ్, అక్కడికి వెళ్దాం పదండి. చాలా డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడే కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసినాము, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి. పదండి బయలుదేరదాం మన డెస్టినేషన్కి. చాలాసేపు ఆగినాం ఇక్కడ, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఆగినాం అనుకుంటున్నా నేనైతే. ఈరోజు వెదర్ కూడా నాకు ఫేవర్గా ఉంది, బాగుంది. అసలు సూర్యుడే వస్తలేడు, మంచిగా ఉంది వెదర్ ఈరోజు. నైస్ రోడ్. ఇట్లాంటి షాపులు చూస్తే బాగా అనిపిస్తాయి, అంటే ఊర్లలోనే కనిపిస్తాయి అట్లా షాపులు. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, అంటే చిన్న ఉన్నప్పుడు నేను తినే అప్పిపర్మెంట్లు అవన్నీ గుర్తొస్తాయి అట్లాంటి షాపులు చూస్తే. ఇదంతా గ్రేప్ ఫార్మింగే, ఏనట్టు పంట కానీ నార్మల్గా అది అంటే ఇట్లా ఉందంటే అది గ్రేప్ ఫార్మ్ చేస్తారు అది. ఏ ఎవరు హోలీ ఆడతలేరు, అరేరే ఆడుతురు ఆడుతురు, ఇక్కడ ఊసురిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తారేమో. ఏ ఏడున్నారా ఇంకా అవసరం, రంగు ఊసుకో అంటారు. గుడ్డు కలిగింది పచ్చక్క మనది ఇట్లా ఆ నెత్తి మీద. అరే గుడ్లుంటే ఎక్కువ ఉంటే ఆమ్లెట్ వేసుకొని తినండి రా, హెల్త్కి మంచిది. ఒకటి వీడు కూడా గుడ్లు, అరే గుడ్డు పొచ్చు మొత్తం కనిపిస్తుంది ఆ నెత్తి మీద. కానీ లైట్లు అయితే క్రేజీ ఉన్నాయి నిజంగా, నాకైతే బాగా నచ్చుతున్నాయి అవి చూస్తే. ఇట్లా బండి ఏదో పెద్ద బండి చూసిన ఫీల్ వస్తుంది, అంటే ఏదో పెద్ద BMW బైక్ చూసిన ఫీల్ వస్తుంది. బాగా ఇచ్చారు లైట్స్. అండ్ ఇప్పుడు నాకున్న కేటీఎంకి ఉన్న ఇండికేటర్స్ కానీ ఆ లైట్స్ కానీ నాకు తెలిసి కేటీఎం లాంచ్ అయినప్పటి నుంచి, డ్యూక్ లాంచ్ అయినప్పటి నుంచి, అంటే కేటీఎంది ఇండియాలో ఫస్ట్ బైక్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా అవే లైట్లు, లైట్లలో మాత్రం ఏం చేంజ్ లేదు. అంటే ఇండికేటర్ లైట్స్ నేను అనేది. ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది, హోలీ ఆడే గ్యాంగ్. హాయ్ బ్రో, హ్యాపీ హోలీ. అండ్ నేను హోలీ ఆడకున్నా కానీ హోలీ ఆడిన ఫీల్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఒకప్పుడు పొద్దున్న లేచి తయారైతుండే పాత బట్టలు వేసుకొని, జోబులో గుడ్లు పెట్టుకొని, టమాటాలు పెట్టుకొని, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి రచ్చ రచ్చ చేస్తుంటే. నార్మల్గా పొద్దున్న వర్కౌట్కి వెళ్ళే ముందు కాఫీ తాగుతావు కదా, బ్లాక్ కాఫీ. ఈరోజు ఏం తాగలేదు, జస్ట్ హాట్ వాటర్ తాగి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి బయలుదేరినాము. ఇది ఏం విలేజ్? ఏది? మూడు చింతలపల్లి. అవునా, అందుకే ఇంత బాగుంది రూట్. అదే అనుకుంటున్నా నేను, రోడ్ ఇంత బాగుంది ఏంది అనుకున్నా. దత్తక తీసుకున్నాడు, దత్తక తీసుకొని ఒక 2 ఇయర్స్ దీన్ని మండలి చేసేసాడు. అదే అదే బాగుంది, రోడ్ బాగుంది, అన్ని బాగున్నాయి, రూట్ కూడా బాగుంది. ఇక మనం ఒకటే స్టాప్ పెట్టుకుందాము చాయ్కి బ్రేక్ఫాస్ట్ కి, బెస్ట్. మళ్ళా మళ్ళా చాయ్కి ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఒకటి, ఎందుకు? నాకు ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అవును 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 అవును, చూసిన చూసిన, రైట్ డన్. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్
లక్ష్మాపూర్ లక్ష్మాపూర్ దాటంగానే కరకపట్ల వస్తుంది, విచ్ ఇస్ జినోమ్ వ్యాలీ ఫేస్ 3. ఓకే, అన్ని ఫార్మా కంపెనీస్ ఉంటాయి. ఓకే ఓకే, మన ఫార్మా కంపెనీ రాకముందుకే మన ఫార్మ్ హౌస్ ఉంటుంది. ఓకే డన్. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 4.5 కిలోమీటర్ ఉంటుంది మన ఫార్మ్. ఓకే వెళ్ళిపోదాం పా, మరి డైరెక్ట్ కొట్టేద్దాం. సో అదనమాట మేము వెళ్ళే ప్లేస్ డీటెయిల్స్. అయితే నేను అనుకుంటున్నా ఏందబ్బా ఊర్లలో కూడా ఇంత బాగున్నాయి రోడ్లు అని. సో ఇది కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే రూట్ అంట, అందుకే ఇంత అంటే ఈ ఊరిని కూడా దత్తక తీసుకున్నంట కేసీఆర్, అందుకే ఇంత డెవలప్మెంట్ ఉంది. ఆఫ్ రోడింగ్ ట్రైల్ కూడా వచ్చింది మంచిగా, ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. చలో ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము, లోపలికి వెళ్ళి ఫామ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయి ఏమేమి చెట్లు ఉన్నాయి. సో ఇది అరౌండ్ 3.5 ఎకర్స్ అంట మొత్తము. 3 ఎకర్స్ ఎన్ని గుంటాస్ చేసి బై? 7.5 గుంటాస్. అయితే నేను చెప్తున్నా అంటే నాకు ఒక కోరిక ఉందన్నమాట, ఇట్లా ఏదన్నా 1.5 ఎకర్ 2 ఎకర్స్ అట్లా ల్యాండ్ తీసుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా అట్లా ఇట్లా చిన్న కట్టుకొని మంచిగా అట్లా గడిపేద్దామని. మంచిగా కట్టుకుండు, వెనకాల మంచిగా ఉండడానికి ఇల్లు, ముందర అన్ని చెట్లు, అండ్ మొత్తము ఈ ల్యాండ్ ప్రాపర్టీ చుట్టూ సరౌండ్ చేసిండు కొబ్బరి చెట్లతోని. అయితే నాకు చెప్దాం అనుకున్న గుర్తురాలేదు అది ఏం బ్రీడ్. అదేంది? దేశవల్లి కొబ్బరి చెట్లు అనమాట. మొత్తం ఈ ఫామ్ చుట్టూ బౌండరీ లెక్క పెట్టిండు. మొత్తం ఎన్ని చెట్లు పెట్టినావు దేశభాయ్? 122 చెట్లు. 122 చెట్లు. అయితే ఇది 6 ఇయర్స్ కి పంట వస్తుంది అన్నాడు, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అయింది, ఇంకో 3 ఇయర్స్ లో పంట వస్తుంది ఫస్ట్ పంట. ఓకే, ఈ మధ్యనే మనం మునిగే చెట్లు కూడా పెట్టిండంట, అన్ని ఉన్నాయి, కరేపాకు, మునిగే చెట్టు, అండ్ అంతా డ్రిప్ సిస్టమ్ పెట్టేసిండు. జస్ట్ అట్లా స్విచ్ చేస్తే అన్ని పారిపోతున్నాయి నీళ్లు. మల్బెరీ, ఇది మల్బెరీ, ఇది ఉన్నాయి కదా అంటే, ఇది మల్బెరీ ఉంటే కొంచెం కుళ్ళగా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను మల్బెరీ చెట్టును. అవునా, అవకాడో చెట్టు. అవకాడో, ఓకే చూడాలి. ఇది నల్లగా అయిపోయింది, ఎందుకైందో ఇట్లా నల్లగా. దీంతో మునగా ఈ మధ్య మొన్న మోడీ కూడా చెప్పినారు కదా, మునగతో బాగా అడ్వాంటేజ్ ఉంది, పుల్లగా ఉంది, పుల్లగా ఉంటుంది కానీ బాగుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇది పెట్టి దీంట్లో నో పెస్టిసైడ్ నథింగ్. ఓకే, ఇప్పుడు నేను బయోసోఫియా అని ఒకటి ఉంది, వాళ్ళన్ని ఆర్గానికే వాడతారు. ఈ ఏమంటారు మన ఈ ఎరువులు ఇవన్నీ నీమ్ ఆయిల్ ఇది పెట్టి ఇప్పుడు ఇప్పుడు దీనికి నేను ఎరువు వేస్తా. ఇప్పుడు ఇక్కడ మన పాలకూర ఇవన్నీ వేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇట్లా మడ్ల లెక్క కట్టారు కదా చిన్నగా. ఇప్పుడు ఇక్కడ కొంచెం సాయిల్ ప్రిపరేషన్ వేస్తున్నాం, ఇది మనం ఇంటి మందంకి అందుకే చిన్నగా ఉంది. ఓకే, ఇప్పుడు వేస్తాం ఈ ఏరియా మొత్తం. ఇవి ఎన్ని చెట్లు? మునిగ చెట్లు ఇవి 400 చెట్లు ఉన్నాయి. 400 చెట్లు ఇప్పుడు ఇవి? ఓ, 600 వేయాలి కింద. ఓకే, అది అంటే ప్లానింగ్ బాగుంది, అంటే ఒకటే పంట వేసేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా కేటగిరీస్ కి డివైడ్ చేసి అది కొంచెం ఇది కొంచెం అండ్ చుట్టూ ఇట్లా గోడ వేసుకొని బౌండరీ పెట్టుకోకుండా మంచిగా కొబ్బరి చెట్లు వేసి ఫెన్సింగ్ వేసి, ఇది బాగా నచ్చింది నాకు. అయితే అసలు టూ కూడా ఉంటాయి చెట్లు, గ్రీనరీ గ్రీనరీ ఉంది, మంచిగా మంచిగా చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. కింద కింద వచ్చేసి మన ఇంటి కోసం అని ప్యాడి. ఓకే, జీరా రైస్ అంటే రా రైస్ ఏనా అది? రా రైస్ జీరా, మన జీరా ఎట్లుంటది సేమ్. ఓకే, జీరా రైస్ అనే పేరు జీరా లెక్క ఉంటది అని వచ్చింది అనమాట. ఓకే, నేను జీరా రైస్ అంటే దాంట్లో ఏమైనా ఫ్లేవర్ ఉంటదా లేకపోతే ఎందుకు జీరా రైస్ అంటారా అనుకున్నా. జీరా లాగానే ఉంటుంది. ఓకే ఓకే, ఇవన్నీ రామసీతాఫల చెట్ల? లేదు, ఇవన్నీ మన అలహాబాద్ సఫేద్. అలహాబాద్ సఫేద్ జామ్. జామ్, ఓకే ఓకే, జామకాయ అయితే అంటే వన్ కైండ్ ఆఫ్ బ్రీడ్. అలహాబాద్ సఫేద్ అంటే ఒక మీడియం సైజ్ వస్తుంది, బాగా స్వీట్ గా ఉంటుంది. ఇంకా పెద్దగా కావాలి, మస్తు పెద్దగా అవుతుంది. రామ్ సీతాఫల్ ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తింటారు అనుకుంటా కదా, దేనికి అంటారు? ఇది యాక్చువల్లీ ఇది క్యాన్సర్ కి అయితే మంచిది. ఓకే, ఆబ్వియస్లీ అన్నిటికీ మంచిగా ఉంటుంది, ఏదో ఉంటుంది స్టోరీ, నాకు కరెక్ట్ తెలియదు అది. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినమంటారో ఏదో అంటారు, సంథింగ్ లైక్ దట్.
ఇంత తీయగుండే అంటే అసలు నేను మార్కెట్ లో ఇదివరకు తీసుకున్న ముసంబికి దీనికి కంపారిజన్ లేదు. అంటే నా ఫామ్ లో పెరిగిందని కాదు కానీ రియల్ గానే చాలా బాగా చూడడానికి నిమ్మకాయ లెక్కన ఉన్నాయి కానీ పెద్దగా అయితే చాలా పెద్దగా చాలా పెద్దగా అయితే పెద్దగా అవుతుంది. మంచిగా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా తూ కూడా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు నాకు కూడా ఒకటి తప్పకుండా దీని చెప్తా ఎట్లుందా. సో ఇదే మన స్మాల్ అండ్ స్వీట్ ఫామ్ హౌస్. ఇక్కడ కిచెన్ వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి మనకు కావాల్సినవి. అన్ని మనం ఏమేమి కుక్ చేసుకోవాలో అవి ఐటమ్స్ తెచ్చుకుంటే అన్ని చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పైన సోలార్ది కూడా పెట్టించిందంట, ఇన్ కేస్ ఎప్పుడన్నా కరెంట్ ఇష్యూ ఉన్నా మనకు పవర్ది అయితే ప్రాబ్లం ఉండదు. మంచిగా బాత్రూమ్ కూడా ఉంది, వెస్టర్న్ స్టైల్ గీజర్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ అందరికి కావి ఇవి, అది చేసి పోయి డిసైడ్ చేసినప్పుడు అందరికి బాగుంది. అంటే ప్లానింగ్ కానీ అంటే జేసుబాయ్ ఆలోచన కానీ అంటే దీని మీద ఆయన స్పెండ్ చేసే టైం కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని బాగున్నాయి. చెట్ల గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అంటే తన ప్రొఫెషన్ కాదు ఇది బట్ ప్రొఫెషనల్గా వెళ్తున్నాడు ఇందులోకి, అది నచ్చింది నాకు. ఫ్యూచర్లో ఈ రెండింటి మీద ఎటెట్ వెళ్తామో చూడాలి. అంటే రైడ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, లాంగ్ రైడ్స్ చాలా వేసిండు జేసుదాస్ భాయ్. సో అందుకనే నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వెళ్తే మనం కూడా సేఫ్ ఉంటాము, అంటే ప్రాపర్గా గైడెన్స్ ఉంటుంది అనమాట మనకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ ఆగుదాము ఏంది అన్నది అన్ని ఐడియాస్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. నేను ఇప్పటివరకు అంత పెద్ద లాంగ్ రైడ్స్ వెళ్ళే కాబట్టి జేసుదాస్ భాయ్తో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది చాలా. చూద్దాం ఫ్యూచర్లో వెళ్దాం పక్క తప్పకుండా. మా గ్యాంగ్తో కూడా కల్పిస్తా ఇప్పుడైతే షార్ట్ రైడ్ అయితే ఇచ్చినాము, ఎప్పటి నుంచో అనుకున్నాము ఈ రోజు అయితే దానికి ముహూర్తం కుదిరింది. అట్లనే లాంగ్ రైడ్స్ కూడా ఏదో రోజు ముహూర్తం కుదురుతుంది, అప్పుడు వెళ్దాం పక్క ఉంటుంది. మోస్ట్లీ మనము బెంగళూరు నుంచి దగ్గర ఉన్న ప్లేసెస్ వెళ్దాం. షూర్, డెఫినెట్ గా వెళ్దాం. ఒక ప్లాన్ చేసుకొని నువ్వు అటు వచ్చినాక అంటే ఎక్కువ మటుకు ఇక్కడ ఉండడు, బెంగళూరు ఇటు వెళ్తూ ఉంటాడు. సో అటు ఉన్నప్పుడు ఎప్పుడన్నా నాకు చెప్తా అంటుండు, చెప్పినప్పుడు ప్లాన్ చేద్దాం ఒక రైడ్. ఫామ్ చాలా బాగుంది కదా, కొన్ని డ్రోన్ షాట్స్ ఇస్తున్నా. సో ఆ డ్రోన్ షాట్స్లో కూడా ఎట్లుందో వచ్చి కింద నాకు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. గ్రీన్ది దింపాలనా ఎల్లో దింపానా? ఎల్లో ఎల్లో ఇదా, ఇది బాగుందా? అది వద్దు. ఓకే స్టార్ట్. చాలా జ్యూసీ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటుంది. మొన్న ఏం చేసిన ఇంత పుల్లగా ఉంది, ఆ పుల్లగా ఎట్లా అంటే చాలా మంచి పుల్ల, ఒకలాంటి పుల్ల అనమాట, మరీ పుల్లగా లేదు. దాన్ని కారం పొడి ఉప్పు వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి మా అమ్మ ఇచ్చింది. ఆ టేస్ట్ ఉంది అంటే అసలు దీనికన్నా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. చలో ఇంకా ఫామ్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరదాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ నాగి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అట్నట్టు డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం.
ఫామ్ హౌస్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాము ఇప్పుడే. అండ్ వెళ్ళే దారిలో చూద్దాం ఎక్కడన్నా మంచి స్పాట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బాగుంది ఫామ్ హౌస్, నాకైతే చాలా నచ్చింది. అంటే నా కోరిక ఎప్పటి నుంచో అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో కోరిక ఉందన్నమాట, ఎప్పుడైనా లైఫ్లో అన్నీ అయిపోయినాక ఇట్లా ఏదన్నా ఒక 1-2 ఎకర్ తీసుకొని మంచిగా ఫామ్ హౌస్ లెక్క చేసుకొని ఒక రూమ్ కట్టుకొని అట్లా సెటిల్ అయిపోవాలని మంచిగా ఫార్మింగ్ చేసుకుంటా. చూద్దాం, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు అది అవుతుంది. కానీ బాగుంది జేసుపై ప్లానింగ్, ఆ ఫార్మింగ్ ఆ థాట్స్ కానీ అవన్నీ బాగా అనిపించినాయి నాకు. ఇట్స్ టైమ్ టు ఫ్యూయల్ అప్. నాకైతే ఉంది ఫుల్ పెట్రోల్, నా దాంట్లో అవసరం లేదు, నేను మొన్ననే ట్యాంక్ ఫుల్ చేయించిన. తాత అయిందా టిఫిన్? పాపం ఈ ఏజ్లో కూడా పనిచేస్తుండే పెట్రోల్ బంక్లో. పెట్రోల్ నాకు ఫుల్ ఉంది, ఫుల్ ఉంది. ఎటు పోతలే, ఉట్టిగా అట్లా బయటికి వచ్చినాం. ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక బయటకు వెళ్ళినాం. ఇక మొత్తం రైడింగ్ అంటే మొత్తం రైడింగ్ చేసి ఇంట్లోనే వాళ్ళు చూసుకుంటారు. అప్పుడప్పుడు చేస్తాం ఇట్లా, అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం రైడింగ్ చేస్తాం. మంచిగా ఉందా? బాగుందా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఫోన్ ఉంటే ఫోటో తీసుకో, యూట్యూబ్లో కొట్టి పేరు కొట్టి యూట్యూబ్లో వచ్చేస్తుంది. జాబ్ చేస్తా, ఇది ఇష్టం కాబట్టి చేస్తా. జాబ్ కష్టమైనా చేస్తా, వ్లాగింగ్ ఇష్టమైనా చేస్తా, ఇష్టమని చేస్తా. నేను మేనేజర్ని. నేను రాలే బ్రో మల్లారెడ్డి యూనివర్సిటీకి. వేరే వ్లాగర్ అనుకుంటా నేను కాదు, నాది ఇది. రైట్, ఇట్లా అంటే ప్రాపర్ గేర్ వేసుకొని బైక్ పైన పోతుంటుంటే వింత అంటే ఎక్సైట్మెంట్తో చూస్తారు, వింతగా కాదు కానీ ఎక్సైట్మెంట్తో చూస్తారు పిల్లలు. వచ్చేటప్పుడు అంత కనిపించలేరు కానీ హోలీ ఆడుకుంటా ఇప్పుడు ఎక్కువ అంటే బాగా కనిపిస్తారు. ఇట్లాంటి వాళ్ళతోనే తలకాయ నొప్పి. ఓకే, రత్నాలయం దగ్గరకు వచ్చేసినామా? రత్నాలయమేనా? రత్నాలయమే. ఓ, మేము వచ్చేటప్పుడు ఈ రూట్లో రాలేదు, వేరే రూట్లో వచ్చినాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రూట్ తీసుకున్నాము. చలే ఇక ఇక్కడ ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చేద్దాం పద. ఆహా, ఏమి రుచిలో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం మనం. బ్రేక్ఫాస్ట్ బాగుండే, తట్టే ఇగ్లీ ఏదో తిన్నాము, ఒకటే ఇగ్లీ బాగుండే, సాఫ్ట్గా చట్నీ బాగుంది, సాంబార్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఆహా, ఏమి రుచిలో తిన్నాం. వెళ్ళేటప్పుడు మెల్లగా ఆగుకుంటా కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని మెల్లగా వెళ్ళినాము. అంటే ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు దంపుడు దంపుతున్నాం బైక్. నాకు తెలిసి 100 కూడా క్రాస్ చేసామో లేదో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 125-130 కూడా పోయినాం. ఈరోజు ఒక డిఫరెంట్ బ్లాగ్ తీసిన నేను. అంటే డైలీ బేసిస్లో నేను ఏదైతే బ్లాగింగ్ చేస్తానో అది కాకుండా ఫామ్కి వెళ్ళడము, ఆ నేచర్లో అంటే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అలా ముఖాలు చూసిరా మీరు వచ్చేసారు. ఆడినంతసే బాగానే ఉంటుంది, ఆడినాక తోమితే పెయ్యినాయి అప్పుడు తెలుస్తుంది అసలు మాద. అది నేనైతే చిన్న ఉన్నప్పుడు వారం ఉంటుండే కలర్, అడ్డమైన కలర్లోనే చూస్తుండే దోస్తులు.
అయ్యో గులాల్ అంటారు, అదంటారు, సిల్వర్ కలర్ ఉంటుంది అది, గులాలో ఏదో అంటారు దాన్ని. రకరకాల కలర్లు ఉంటాయి అవి ఆడనికి కూడా, హోలీ ఆడనికి. నవ్వు వస్తుంది ముఖాలు చూస్తుంటే. గుడ్లు ఎట్లుంటది అంటే, ఇప్పుడు మనకు ఎవరన్నా గుడ్డు కొట్టిర్రు అనుకో, గుడ్డు టమాటాను వాడు కొట్టిండు కదా, ఇప్పుడు మనం మళ్ళా వాడిని కొట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఓ గ్యాంగ్ పోతుంది. హ్యాపీ హోలీ బ్రో, నేను ఆడకున్నా ఎంజాయ్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ చూసి. పిచ్చికారీలు రకరకాలు వచ్చినాయి ఇప్పుడు ఆడుకోనికి, అంటే వాటర్ గన్స్. ఏ గ్రీన్ ఫేస్ మార్కెట్ అంతా రంగులు రంగులు ఉంది. ఇవేమో షుగర్ క్యాండీస్, ఇవి గుర్తొస్తారు, చిలకలు అంటారు ఏమో, చిలకలు అంటారు ఇవి. హోలీ అప్పుడు మెడల్ వేస్తారు చిన్నపిల్లలకి. వీటిని ఏమంటారు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆ క్యాండీస్ని, ఆ కలర్ కలర్ క్యాండీస్ని ఇట్లా దారం కట్టున్నాయి కదా దండలు లెక్క. వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి ఇంటికి. నేను ఎంజాయ్ చేసిన అంటే ఈ వ్లాగ్ చేసినప్పుడు కానీ, అంటే ఈ రైడ్ కానీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే కనుక వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని ఇక్కడి వరకు చూస్తే. అండ్ నా వీడియోస్ని చాలామంది స్కిప్ చేసి చూస్తారు, ప్లీజ్ స్కిప్ చేయకండి. నేను చాలా కష్టపడి తీస్తాను ఈ వ్లాగ్స్ అన్నీ, సో నా కష్టంకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోని చూడడంతో పాటు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బికాస్ మీ సపోర్ట్తోనే నేను నా గ్రోత్ డిసైడ్ అయింది. సో మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. అండ్ నేను కూడా కంటెంట్, మంచి మంచి కంటెంట్ తీయాలన్న దాంట్లో ఉంటా, అంటే ప్లానింగ్లో ఉంటా. సో ఏదైనా మీ సపోర్ట్ త్రూ అన్నమాట. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తొందరగా నేను మంచి మంచి రైడ్స్ ప్లాన్ చేస్తాను, అండ్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చేయాలనుకుంటే ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి బుర్రలా. ఆ బుర్రలో ఉన్న ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు అందరు సపోర్ట్ చేయాలి. హాయ్ రా, హాయ్ హాయ్, తీసినా తీసినారా పిల్లలు పిలుస్తారు, హాయ్ అన్నా, హాయ్ అన్న, తీయి తీ, మమ్మల్ని తీ వీడియోలో పెట్టు అంటారు. అంకుల్ మొత్తం ఫ్యామిలీనే వేసుకుపోతుండు బైక్ పైన, నలుగురు కూసురు. హోలీ ఆడడం అయిపోయినట్టుంది, కడగడం స్టార్ట్ చేసిర్రు ఇల్లు. చల్లో జేసుబాయికి బాయ్ చెప్పే టైం అయింది. రైట్, మంచిగా అనిపించింది, మంచి ప్లేస్కి తీసుకుపోయినావు, రైడ్ కూడా మంచిగా అనిపించింది, అన్నీ మంచిగా అనిపించినాయి. చేద్దాం చేద్దాం, ఇంకా ఇప్పుడు ఇది జస్ట్ బిగినింగ్ అన్నమాట, ముందు ముందు ఇంకా చాలా ఉంది చేయాల్సింది. కలుద్దాం, బాయ్ బాయ్. అయ్యా సహన్, నువ్వెప్పుడు ఆడినారా హోలీ? హోలీయా? ఏ అన్నతోనా అన్న హోలీ? అమ్మమ్మ ఎంత పెద్దోడు అయిపోయినా సహన్. నేను లేను ఇంట్లోకి వచ్చి బయటికి పోవడానుకున్నా, వీడు మంచిగా హోలీ ఆడేసిండు. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయినా, అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, అండ్ ఇన్ కేస్ ఏదైనా నచ్చని విషయం ఉంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.